భానుచంద్ర సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కేపిఎన్ చౌహాన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినోద రైనా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రేఖా నిరోషి గారిని, దాదాపతి సీతారాం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సేవాదాస్ సినీ రంగంలో ఒక బంజారా జాతిని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప సినిమా. ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, నాతోటి స్నేహితులకు స్వాగతం, సుస్వాగతం. బంజారా భాషలో తెలుగులో సుమన్ గారు, బాణచంద్ర గారు, అదేవిధంగా కేపీ చౌహాన్ హీరో వినోద్ గారు, వీళ్ళందరూ వినోద్ గారు హలో సినిమా కాబట్టి ఈ సినిమా బాగా నడవాలని, అందరూ చూడాలని, దీనికి ముఖ్య ఇదిగా సుమన్ గారు వైపు మాట్లాడతారని నేను మీ ముందు కేసులకు ధన్యవాదాలు. హలో, హీరోయిన్ గా నటించినటువంటి రేఖా నిరోష మాట్లాడతారు. రేఖా నిరోష గారు, నాది బంజారా మూవీ ఫస్ట్ టైం అండి నేను చేయడం, నాకు లాంగ్వేజ్ కూడా రాదు అది. సో నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది ఫిలిం ని యాక్ట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు థ్యాంక్స్ చెప్పాలి నేను ఈ ఫిలిం ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మై ప్రొడ్యూసర్ కమ్ మై కో ఆర్టిస్ట్ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 1 రిలీజ్ అవుతుంది. బంజారా సంస్కృతి మొత్తం దీంట్లో బాగా కనిపిస్తుందండి, ఎవరైనా మర్చిపోయిన సంస్కృతి ప్రతి పాయింట్ దీంట్లో చూపిస్తున్నారు. సో నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ. బంజారా మెగాస్టార్ ఈ చిత్ర కథానాయకుడు మరియు దర్శకుడు ఈ కేపిఎన్ చౌహాన్ మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం, అలాగే బంజారా నుంచి వచ్చిన యూట్యూబర్స్ కి కూడా అందరికీ నమస్కారం, అలాగే ప్రేక్షకులు వచ్చిన అందరికీ కూడా నమస్కారం. సేవాదాస్ ఈ సినిమా గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది. సో ఇది మనకు ఏప్రిల్ 1 మన ముందుకు వస్తుంది. ఈ సేవాదాస్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు స్టోరీ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన సుమన్ సార్ గారికి అండ్ భానుచంద్ర గారికి, మిగతా మెయిన్ మెయిన్ ఆర్టిస్ట్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో చెప్పగానే వాళ్ళు విని దీని గురించి అసలు ఏమాత్రం వద్దనకుండా వాళ్ళు ఒప్పుకున్నందుకు కూడా నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వినోద్ రైనా అండ్ సీతారాం గారు అండ్ బాలు సార్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నేను గోర్జీవన్ తర్వాత మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేవాదాస్తో నేను ఇంకో డబుల్ బ్లాక్ బాస్టర్ ఇస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ మళ్ళీ సక్సెస్ మీట్లో నేను చెప్తాను, ఇది డెఫినెట్లీ. అండ్ నాకు ప్రతి విషయంలో కూడా నాకు అణువణువున నాకు వెనుకలో ఉండి ఈ సినిమాని నడిపించిన, సపోర్ట్ చేస్తూ నాకు చాలా హెల్ప్ చేశారు అది మన హరిసింగ్ సార్ అండ్ హరిప్రియ ఎమ్మెల్యే గారు. సో వాళ్ళకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. యాక్చువల్లీ సార్ ఏంటంటే నాకు కొన్ని ట్రెడిషన్స్ ఇందులో తెలియకపోయినా నాకు చాలా పర్టికులర్గా వివరించి ఇది ఇలా ఇది అని చెప్పి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సో స్టోరీలో వాళ్ళు కూడా నిజంగా చాలా వరకు నాకు హెల్ప్ చేసినట్టు అవుతారు. సో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను హరిసింగ్ సార్కి. వాళ్ళ కాంబినేషన్ ఈ సినిమాలో చాలామంది చెప్పారు కొంతమంది ప్రీవ్యూ షో వేసినప్పుడు. సో ఆ కాంబినేషన్ ఏంటనేది మీరు ఈ సినిమాలో చూస్తారు. చాలా
గొప్పగా ఉంటున్నాయి వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్స్ అయితే ఇక నేను స్క్రీన్ మీద చూసినప్పుడు నిజంగా సుమన్ సార్కి అయితే ఒక సేవాలాల్ మాకు మళ్ళీ కనిపించే విధంగా ఉన్నారు. అండ్ భానుచంద్ర గారు కూడా ఎక్కడ తగ్గకుండా ఈక్వల్ క్యారెక్టర్స్ మెయింటైన్ చేసాం సినిమాలో, చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అలాగే భోలే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ విజయ్ ఠాగూర్ కానీ, ప్రతి టెక్నీషియన్స్ కానీ, చంటి అన్న, గీతా సింగ్ కానీ, ప్రతి ఎస్ గారిని కానీ, రేఖా శర్మ, అందరూ చాలా బాగా చేశారు. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమా సంస్కృతిని, మా బంజారా సంస్కృతిని ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా ఉంటుంది. సో ఎవరు చూసినా దీనికి అలాంటి సినిమా ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసాము. మన బంజారా ట్రెడిషన్ ఇంకా ఎప్పుడన్నా చూస్తామో లేదో ఇట్లాంటి ట్రెడిషన్ మళ్ళీ నెక్స్ట్ మూవీలో అన్నట్టు ఉంటుంది. చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది, మంచి లవ్ స్టోరీతో బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమా మేము ఏంటంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు రిలీజ్ చేయాలని. కాకపోతే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత మేము 1 వీక్ గ్యాప్ తీసుకొని చేస్తున్నాము. బట్ చాలామంది అంటున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత అంటే అది అంటే చాలా పెద్ద సినిమా కదా, మరి మీరు తట్టుకుంటారా అని. అంటే పెద్ద సినిమా అని మాకు గౌరవం ఉంది, కాకపోతే ఏంటంటే మా ప్రేక్షకులు వేరు, బంజారా ప్రేక్షకులు అనేది సపరేట్. ఏ సినిమా అయినా సరే మా ప్రేక్షకులు ఏంటంటే ప్రతి సినిమాకు మా ప్రేక్షకులు ఎక్కువ ఉంటారు యాక్చువల్లీ. అది తెలియని విషయం ఏంటంటే అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. అండ్ ఇప్పుడు 1 వీక్ అయిపోయిన తర్వాత మేము వేస్తున్నాం కాబట్టి అది ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం మేము. ఒకవేళ ఎంత ఉన్నా సరే మా ప్రేక్షకులు, మా బంజారా ప్రేక్షకులు మాకు ఆదరిస్తారు అనే ఒక నమ్మకంతో వాళ్ళ మీద వదిలేశాము. సో వాళ్ళకి మంచి సినిమా ఇస్తున్నాము, వాళ్ళు చూసి మళ్ళీ ఎంజాయ్ చేయాలి ఇలాంటి సినిమాని, ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మేము ఇచ్చాము. సో వాళ్ళు చూడడము, ఎంజాయ్ చేయడం నలుగురికి చెప్పి ఫస్ట్ నా మీరందరూ ఈ సినిమాను మంచి అవకాశంగా తీసుకొని చూసి అందరినీ చెప్పి ఈ సినిమాని సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. ఏప్రిల్ 1st థియేటర్లో మీ ముందుకు అందరికి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పవన్ గారు, ఈ సినిమాతో కూడా మీరు సూపర్ హిట్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్గా, హీరోగా పేరు తెలుపుగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోస్గా నటించి ఈ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి వినోద్ గారు మాట్లాడారు. వినోద్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, అదేవిధంగా గౌరవంగా వచ్చేసిన సుమన్ సార్ గారికి, హీరో బాంచంద్ర సార్ గారికి, చిత్ర దర్శకుడు కేపిఎన్ చౌహాన్ గారికి, నాతోటి పనిచేసిన మాధవ్ సీతారాం సార్ గారికి, అదేవిధంగా బాలు సార్ గారికి, నా కో ఆర్టిస్ట్ రేఖా నిరోష గారికి, నాకు వెన్నండి ఉండి ఒక దేవుళ్ళ కొలిసే మామయ్య గారికి, అందరికీ మీడియా మిత్రులకి, బంజారా ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రెస్ మీట్ని స్టార్ట్ చేయడానికి గల కారణం మన మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడానికి పెట్టినటువంటి ప్రెస్ మీట్. ఏప్రిల్ 1వ తారీఖున వచ్చినటువంటి సేవదాస్ సినిమాని మన బంజారా వాళ్ళు చూపకుండా ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించి గొప్ప విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా సినిమాని ఎంతో గ్రాండ్గా తీసినటువంటి కేపిఎన్ చౌహాన్ గారు, అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గోర్ జీవన్ బంజారా జాతిలో 100% హిట్ అయితే మన సేవాదాస్ 200% హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ విజువల్స్ చూసాము, ఆ తీసే విధానం కానీ, సంగీతం అందించినట్టు పోలీస్ సార్ గారి వర్క్ చూసాము, ఈ సినిమాలో పనిచేసిన స్పెషల్గా పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ సుబ్బు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయి సౌదులు, రాజేంద్ర వేందర్ కావచ్చు, వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పొచ్చు కానీ గుర్తు రావట్లేదు. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో నేను చెప్పుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, కాకపోతే ఇంకా సమయం లేకపోవడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. సుమన్ గారు సార్ గారిని గురించి కొంచెం చెప్పాలి. నా జీవితంలో నేను చూసిన మొట్టమొదటి యాక్టర్ గారు సుమన్ గారు, తర్వాత బాన్సన్ సార్ గారు. ఇద్దరు చూస్తుంటే ఆ స్క్రీన్లో ఇద్దరు సింహాలు కొట్టుకుంటున్నామో ఆ ఫీల్ వస్తుంది. అలాంటి ఫీల్ బంజారా ప్రేక్షకులకు మేము అందిస్తున్నందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. దీని గురించి మాట్లాడకపోతే ఇంకా చాలా ఉంది, ఇంకా పెద్దవాళ్ళు ఇంకా మాట్లాడాలి. ఇంతవరకు ఈ అవకాశం చూడండి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువుతున్నాం. థ్యాంక్ యూ. వరంగా చెప్పాలంటే ఇది బంజారాలో ట్రిపుల్ ఆర్ మూవీ లాంటిది, అత్యంత భారీ బడ్జెట్తో నిర్మాణమైన సినిమా ఇది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కోసం నిర్మాతల మీద, దర్శకుడు, సాంకేతిక నిపుణులు వీళ్ళందరి మీద ప్రత్యేకమైన అభిమానంతో చెన్నై నుంచి వచ్చారు ప్రముఖ హీరో
శ్రీపాంచంద్ర గారు ఆయన మాట్లాడతారు. ముఖ్యంగా మీడియా వాళ్ళకి ఈ సినిమా నాకు కానీ యాక్ట్ చేయడం వేరు, కానీ బంజారా అని తెలుగు అది మా ఇద్దరికి చాలా గర్వపడే ఒక సిచ్యువేషన్, ఒక ఇన్సిడెంట్. ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ తరంగిణి మీ అందరికీ తెలుసు, సూపర్ డూపర్ హిట్ అయింది, 1 ఇయర్ ఆడింది. అలాగే సిమిలర్ టైప్ ఆఫ్ రోల్స్ ఇద్దరిది పిక్చర్లో, అది నేను చెప్పకూడదు, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మా చవాను యంగ్స్టర్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు, అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతను యాక్ట్ చేయడం కాకుండా మిగతా క్యారెక్టర్స్ అందరిని పెద్ద చిన్న లేకుండా అన్ని క్యారెక్టర్స్ ని ఈక్వల్గా ట్రీట్ చేసి బ్రహ్మాండంగా తీశాడు, బ్రహ్మాండంగా చేయించుకున్నాడు. అది ఆ గన అతనికే నచ్చింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బోలి వండర్ఫుల్ కంపోజర్ అతను, అతను మ్యాటర్ ఆఫ్ టైమ్ వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతాడని నా నమ్మకం. ఇకపోతే ఎడిటింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ అన్ని బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఆ హీరోయిన్ హీరోయిన్ తోటి మనోడు ఎంత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేయించాడు. ఆ అమ్మాయి ఇక్కడ లేదు బట్ అద్భుతంగా చేసింది. ఇకపోతే మా స్టేజ్ ని పంచుకున్న రేఖా నిరోష, దాంట్లో ఒక రైతు కూతురు అమ్మాయి హీరోయిన్ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది, బట్ హీరోయిన్ ఈ అమ్మాయి ఇద్దరు మంచి గుడ్ ఫ్రెండ్స్ అనమాట. రైతుకి అన్యాయం జరిగిందని అది చెప్పను, అయితే మీరు చూడాలి, చూడటం తన పర్ఫార్మెన్స్ కానీ, తర్వాత తండ్రి మీద ఒక పాట కానీ అద్భుతం. నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆఫ్టర్ లాంగ్ టైం, చెమగిలి అనమాట. సో ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ విల్ బి ఒక గోజీవన్ సూపర్ డూపర్ హిట్ అయ్యండి చెప్పండి, ఇది ఒక మైల్ రాయి అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మా సేవాలాల్ గారు, ఆయన ప్రత్యక్షంగా నేను చూడలేదు కానీ సుమన్ చూశాక అదే సేవాలాల్ అదే చెప్పాను థియేటర్ లో ఫస్ట్ టైం చూడగల ప్రివ్యూకి, ఏంటో అచ్చుకుతున్నట్టు నీలాగా ఉన్నాడు ఆయన, అందులో నేను సెలెక్ట్ చేశాను, వండర్ఫుల్ సెలెక్షన్. సో హీ డిడ్ వెరీ గుడ్ జాబ్, చక్కగా అసలు ఆ బంజార సంస్కృతి బంజార ఫీల్ అన్ని దీంట్లోనండి, తప్పనిసరిగా ప్రతి బంజారైట్ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ది ఫిల్మ్. డెఫినెట్ గా ది మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఏ సినిమాలో ఏ కాంపిటీషన్ ఏ వచ్చినా కూడా దీని బాణి దీంది, దీని రోడ్డు దీంది, దీని హైవే దీంది, తప్పకుండా పిక్చర్ పెద్ద మెగా హిట్ అవుతుంది. చక్కగా ఈ సినిమాని వెనక హరిప్రియా గారు హరిసింగ్ గారు వాళ్ళిద్దరు మోరల్ సపోర్ట్ తోటి మాకు ఆ బంజారా సంస్కృతి ఎలా ఉంటుంది, ఆ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, పెళ్లిళ్ళలో వాళ్ళు ఎలా తిట్టుకుంటారు అంటే అది సాంప్రదాయం ఉంటుంది, అవన్నీ ఎస్పెషల్లీ హరిసింగ్ గారి దగ్గరుండి మోరల్ సపోర్ట్ గా ఆయన చేయించి బ్రహ్మాండంగా తీశారు. ఐ విష్ ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా దేవుడు ఈ సినిమాని చల్లగా ఆశీర్వదించి సూపర్ డూపర్ హిట్ చేయించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మీ మీడియా వాళ్ళు అంటే మా వాళ్ళేనండి, మీరందరూ ఈ ఫిల్మ్ కు బాగా సపోర్ట్ చేసి బాగా ప్రమోట్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాలచంద్ర గారు. ఇప్పుడు ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ బాలు ఎన్ చౌహాన్ గారు మాట్లాడతారు. వేదిక మీద అలంకరించిన పెద్దలు సుగన్ గారికి, బాలచంద్ర గారికి, హీరో గారికి, విలేకరి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఈ సినిమా ప్రయాణం అనేది మేము చాలా బాధ్యతగా చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాము. బంజారా జాతిలో ఒక చరిత్రాత్మకంగా సినిమా రంగంలో అందరూ గుర్తించే విధంగా, గుర్తు పెట్టుకునే విధంగా తీయాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఒక ఈ కథని నమ్ముకొని చేయడం జరిగింది. ఆ కథకు తగ్గట్టుగా మాకు మేము ఉన్నాము, మీరు తీయండి, ఇది కథ బాగుంది అని చెప్పి ముందుకొచ్చి మాకు నడిపించినటువంటి గౌరవనీయులు సుమన్ గారికి, అదేవిధంగా రామచందర్ గారికి. మేము ఇంతకుముందు గోర్జీవన్ మూవీ తీసినప్పుడు ఎంతో కష్టపడి సినిమా బాగుంది, బంజారాలో కూడా ఇలాంటి సినిమా తీస్తారు అని గుర్తింపు వచ్చినటువంటి మిత్రుడు చవాన్ గారు ఈ కథ చెప్పిన తర్వాత దీనికి మించి తీయాలి, చరిత్రలో బంజారా మూవీ
నిలబడాలనే ఉద్దేశంతో మేము తీసాము. ఆ విధంగానే నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత మేము కూడా ఊహించలేదు ఇంత అద్భుతంగా ఈ సినిమా వస్తుందా. ఇంత అద్భుతంగా చూసిన తర్వాత థియేటర్ బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక అమృతం తాగి బయటకు వచ్చినంత ఆనందంగా వెళ్ళేలా ఈ సినిమా తీసినందుకు డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఈ సినిమాకు అందరూ కష్టపడి కరోనా టైంలో కూడా భయపడకుండా కష్టపడి ఈ సినిమాకు టెక్నీషియన్స్ అందరూ ఎంతో కష్టపడి తీశారు. ఈ సినిమా చూసిన తర్వాత చరిత్రలో ఒక మంచి సినిమాగా నిలబడుతుందన్న నమ్మకం నాకుంది. అదేవిధంగా అందరూ ఒక బంజారా కమ్యూనిటీ కాకుండా తెలుగులో, అదేవిధంగా బంజారా భాషలో తీశాము. దీన్ని పాన్ ఇండియా అంటే అన్ని రాష్ట్రాలలో దీన్ని రిలీజ్ చేయబోతున్నాం. అదేవిధంగా తెలుగులో కూడా ప్రతి ఒక్కరు చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సినిమా వచ్చిందనే విధంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. మీరందరూ సినిమా థియేటర్కి వచ్చేసి సినిమా చూసిన తర్వాత వీళ్ళన్న మాటకు ఎక్కడా తేడా రాలేదనే విధంగా మీరే మాకు అప్రిషియేట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. కాబట్టి సినిమా అభిమానులకు, అదేవిధంగా బంజారా కమ్యూనిటీ ఉన్న ప్రతి ఒక్క బంజారా కమ్యూనిటీ మిత్రులందరికీ హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఈ సినిమాను ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ప్రతి తండా నుంచి వచ్చి చూసిన తర్వాత వాస్తవంగా సినిమా ఫిలిం ఇండస్ట్రీలో సినిమాను ఈ రకంగా మన జాతి నిలబెట్టే అందరూ గర్వపడేలా ఉంటుందన్న నమ్మకం నాకుంది. మిత్రులందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, 1వ తారీఖు ఏప్రిల్ 1 రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాని థియేటర్లో ఆదరించండి. ఆ తర్వాత మీరు మాకిచ్చే సంతోషం చాలా, అంతకంటే ఇంకా మంచి సినిమా తీసే అవకాశాన్ని మీరందరూ కల్పిస్తారన్న నమ్మకాన్ని మీకు ఉంది. దయచేసి 1వ తారీఖు సినిమాను ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. 100వ సినిమాకి నేను పిఆర్ఓగా చేశాను, అయ్యప్ప కటాక్షం సినిమాకి. ఇప్పుడు సుమన్ గారు ఫస్ట్ టైం నటించినటువంటి, బంజారాలో నటించినటువంటి ఈ సినిమా కూడా పిఆర్ఓగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సుమన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడడానికి ముందు మా మిత్రుడు భానుచంద్ర గురించి రెండు మాటలు అని చెప్పాలండి. ఈరోజు నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి కారణం మా తల్లిదండ్రులు. అయితే మా మిత్రుడు భానుచంద్ర, మేము తమిళ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు, అంటే వయస్సు కొంచెం పెద్దగా చిన్నది ఉన్నా మేము ఎరా పోరా అని చెప్పి మేము మాట్లాడుతుంటాం. ముందే భాను వచ్చి నాకు జోషం చెప్పాడు, తమిళ్ కన్నా నువ్వు తెలుగులో షైన్ అవుతావు, తెలుగులో నీకు మంచి డిమాండ్ ఉంటుంది, నువ్వు తెలుగు రా అన్నాడు. అంటే అప్పుడు చెప్పాను, భాను నాకు తెలుగు ఒక ముక్క కూడా రాదు, ఏంట్రాకి నేను రాగా చేయలేను భాను అంటే చాలా నన్ను ప్రెస్ చేసి వెతిమలాడి రా 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 అని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర తీసుకెళ్ళి, అంటే మేము అన్నయ్య అంటాం, తీసుకెళ్ళి పరిచయం చేసి, అంటే మార్షల్ ఆర్ట్స్ ఆయన మార్షల్ ఆర్ట్స్ నేను కాబట్టి ఒకటే బస్సు మేము ఎక్కినాం. మేము పరిచయం చేసి చేయాలంటే అప్పుడు తమ్మారెడ్డి వరద్వాజ గారు ఇద్దరు కిలాడీలు అన్న సినిమా ప్లాన్ చేసి మార్షల్ ఆర్ట్స్ మీద ఒరిజినల్గా అట్లని ఒరిజినల్ మార్షల్ ఆర్ట్ మాస్టర్స్ని పెట్టి చేశారు. అది ఫస్ట్ నాకు తెలుగులో సినిమా. అయితే దాంట్లో ఒక జోక్ ఏంటంటే, ముహూర్తం పెట్టారు ఆ రోజు, షూటింగ్ వచ్చాను నేను. షూటింగ్ వచ్చి తెలుగు డైలాగ్ ఒకే ఒక సెంటెన్స్ ఇచ్చారు, అది చెప్పలేక నేను ఇంటికి పారిపోయి ముందు తాళం వేసి వెనకాల నుంచి నేను లాక్కున్నాను. వీళ్ళందరూ వచ్చి అరిచి గేట్ దగ్గర, అలా నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను వచ్చి తర్వాత తరంగిణి రిలీజ్ అయింది. భావన చెప్పినట్టు ధన్యవాదాలు ప్రతాపాక్స్ రాఘవ గారికి, కోడరామకృష్ణ గారికి, అద్భుతమైన క్యారెక్టర్స్, ముఖ్యంగా నాకన్నా దాంట్లో భానుకే మంచి పేరు, ఒక వెరైటీ విలన్ అండి, వెరైటీ చాలా బాగా చేశారు, చాలా మంచి అప్రోచ్. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మా జర్నీ ట్రావెల్ అవ్వడం, తర్వాత మేము ఈ సినిమాలు చేయడం నిజంగా. సో ముందుగా నాకు ఏంటంటే, నాకు తెలుగు ఫీల్డ్లో అవకాశం ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, రేలింగ నరసింహరావు గారికి, ఇక బిఎల్వి ప్రసాద్ చెప్పి డైరెక్టర్ ఉండేవారు, చాలా కష్టపడారు ఆయన పోయారు, వీళ్ళకి ప్లస్ టెక్నీషియన్స్కి, భావనకి నేను ముందు కృతజ్ఞతలు చెప్పి ఈ సినిమా గురించి ఇప్పుడు నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. సేవాదాస్ అండి.
ఇది కరెక్ట్ గా కరోనా టైంలో మా మేకప్ అని వెంకటరావు ఫోన్ చేసి ఇట్లా ఒక సినిమా అడుగుతారంటే ఎవరే అడుగుతారు ఇప్పుడు కరోనా టైంలో సినిమా సేమే అందరూ ఇంట్లో కూర్చుంటే ఇదేంటి ఇది అని అడిగితే లేదు కథ వినమంటున్నారు తర్వాత మీరు మీరు డిసైడ్ చేయండి అన్నారు. సరే విందాం తప్పే ఉంది విందాం అని చెప్తే సుబ్బు నాకు స్టోరీ చెప్పారండి. స్టోరీ చెప్తే బాగానే స్టోరీ అయితే బాగానే ఉంది. అయితే అప్పుడే ఆయన అప్పుడు ఈ బంజారం సెంటిమెంట్స్ ఉన్నాయండి అవన్నీ ఇప్పటి వరకు తెలుగులో రాలేదండి కొంచెం కొత్తగా ఉంటాయి మిగతాన్ని మేబీ సినిమాలో ఐడెంటికల్గా ఉండొచ్చు బట్ ఇట్లా ఉంది ఇట్లా అన్నారు. మీరు ఓకే అండి నేను ఆలోచించి చెప్తాను చెప్పి నేను కొంచెం తర్వాత అంటే మెయిన్గా కరోనా టైంలో చేయడం అనేది నాకు కొంచెం నిజంగా నేను భయపడ్డాను. బట్ ఎప్పుడైతే మిగిలిన వాళ్ళు వస్తున్నారో మనం ఎందుకు మనం వెళ్ళకూడదు అని చెప్పి ఆ విధంగా ఈ సినిమా నేను ఒప్పుకున్నాను. ఒప్పుకోవడానికి ముందు వీళ్ళ కెపాసిటీ ఏంటి ఈ సినిమా పూర్తి చేయగలుగుతారా క్వాలిటీతో చేయగలుగుతారా అని ఎన్ని ప్రశ్నలు ఉంటే తర్వాత అన్నీ కొంచెం ఎంక్వైరీ చేస్తే హరి సింగ్ గారు ఉన్నారు సో అడ్మినిస్ట్రేషన్ తర్వాత మిగతాన్ని బాగానే ఉంటాయి. తర్వాత మా హీరో కమ్ డైరెక్టర్ చౌహాన్ ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేశారు కాబట్టి కొంచెం అనుభవం ఉంటుంది. బట్ యాక్చువల్గా నాకు ఆయన డైరెక్షన్ టాలెంట్ నాకేం తెలియదు అది వేరే బట్ ఆల్రెడీ ఒక సినిమా చేశారు కాబట్టి డెఫినెట్గా ఆయనకి గ్రిప్ ఉంటుంది చెప్పి ఆ విధంగా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత నాకు నిర్మాత వినోద్ ప్లస్ ఆయన పిక్చర్లో సెకండ్ హీరో బాలు గారు సీతారాం గారు వీళ్ళందరూ నాకు పరిచయం అందరు కొత్త వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అనేది ఎప్పుడు నాకు ఒక డౌటే. బట్ ఫస్ట్ డే నేను షూటింగ్ లొకేషన్ వచ్చినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే అందరూ వాళ్ళందరూ వర్క్ చేస్తున్న విధానం చూసి నాకు బాగా నచ్చింది. మరి ఇదే టెంపో కంటిన్యూ అవుతుందా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉంటే అదే మాదిరిగా వాళ్ళు చేశారు. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. కెమెరాస్ 2 కెమెరాస్ పెట్టారు నిజంగా షాక్ బంజారం సినిమాకి 2 కెమెరాస్ అంటే ఈవెన్ 3 కెమెరాస్ కూడా పెట్టారు అది సినిమాలో కనబడుతుంది. సో చాలా స్మూత్గా షూటింగ్ స్టార్ట్ అయింది జరుగుతుంది. డైరెక్టర్ వచ్చి నాకు ఫస్ట్ నాకు క్యారవన్లో వచ్చి కలిసినప్పుడు సార్ ఇట్లా మా గురుగారు మా దేవుడు లాంటి సేవలాలు ఉన్నారని చెప్పి ఫోటో చూపించారు. చూస్తే అదే కొంచెం ఆయనకి గడ్డం ఉంది అయితే మిగతాన్ని చూస్తే కొన్ని రిజెంబ్లెన్సెస్ ఉన్నాయి. అయితే ఇట్లా ఈ సేవలాల్ మహారాజ్ అండి మా అని చెప్పినప్పుడు నేను అంటే ఇది నాకు ముందు చెప్పలే తర్వాత చూసాము. సో నేను ఇందాక బాను చెప్పినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర చేయడం ఒక అవకాశం రాముడిగా తర్వాత సత్యనారాయణ స్వామిగా ఒక బంజారన్ కమ్యూనిటీలో ఉంటున్న ఒక దేవుడి పాత్ర అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు రావడం ఎక్కడో అంటే మనకి ఏదో ఒక కనెక్షన్ ఉంటేనే వస్తుంది. ఇట్ ఈస్ నో ఇన్సిడెంట్ ఆర్ నో యాక్సిడెంట్ అండ్ దెర్ ఈస్ సమ్ కనెక్షన్ ఫ్యూచర్లో తెలుస్తుంది నాకు ఇప్పుడు తెలియదు నాకు. కాకపోతే వెరీ సింపుల్ అండి నేను బాను బంజారం సినిమా చేయడం ఏంటి యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బంజారం లాంగ్వేజ్ తెలియదు అట్లీస్ట్ మలయాళం కన్నడ ఆర్ హిందీ ఆర్ సంథింగ్ ఇస్ ఓకే. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయడం మేము చేయడం అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఇన్ ది ఫ్యూచర్లో వీళ్ళు. బట్ నాకెప్పుడు నాకేంటంటే నేను అంటే మన భారతదేశంలో ఉంటున్న ప్రతి కమ్యూనిటీ క్యాస్ట్ని నేను గౌరవిస్తాం ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సినిమాలో కూడా ఏంటంటే క్యారెక్టర్స్ చేసేటప్పుడు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ క్యారెక్టర్ వచ్చినా నేను ఎందుకు ఒప్పుకోడంటే నాకేమి కోట్రిపై ఎవరు ఇవ్వరండి. బట్ ఆ కమ్యూనిటీ ఆ కల్చర్కి ఆ క్యాస్ట్కి నేను మర్యాద గౌరవిస్తాను నేను సినిమా ద్వారా నేను చూపించాలి. ఊరికే ఏదో భారతీయుడు భారతీయుడు అని చెప్పేసి జనగమనం పాడడం కాదండి మనం చేయాలి. అమౌంట్ తక్కువ ఉండొచ్చు బట్ ఒక క్యారెక్టర్ చేయడం వల్ల మాకు అలాంటి ఫీలింగ్ లేదు మేమంతా ఒకటే. ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అండి ఈరోజు ఇది చాలా అవసరం అండి. క్యాస్ట్ కమ్యూనిటీ దీంతో ఆడుకుంటున్నారండి చాలా దారుణంగా ఆడుకుంటున్నారు. అవసరం ఉన్నప్పుడు ఆడుకోవడం లేకపోతే ఇంకా వదలడం చాలా ఫ్యూచర్కి చాలా బ్యాడ్ అవుతున్నాను. ఇవన్నీ కొంచెం కరెక్షన్స్ రావాలి. దేశం అంతా మీరు చూసారంటే ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే ఉందండి. మన భారతదేశంలోనే యుద్ధం జరగకుండా జరుగుతుందంటే చాలా మన అదృష్టం ఉంటుంది. దానికి జరగడానికి చాలా అవకాశాలు పెడుతున్నారు మనలో ఈ క్యాస్ట్ కమ్యూనిటీ ఇవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు చాలా తప్పడు. సో ఐఎమ్ ట్రయింగ్ టు యునైట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ రిస్పెక్ట్ టు ఆల్ ది రిలీజన్స్ ఆల్ రిలీజన్స్ గాడ్ ఈజ్ వన్ నా లెక్కలో ఎన్ని రిలీజన్స్ గాడ్ ఈజ్ వన్. సో ఆ విధంగా ఏంటంటే నేను ఈ చెయ్యాలి అండ్ అథెంటిక్గా నాకేంటంటే ఒక డైరెక్టర్ ఆయన బంజారన్ కమ్యూనిటీ సంబంధించిన మనిషి కాబట్టి ఒక ప్రొడ్యూసర్స్ బంజారన్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు తప్పు జరగదు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ
మెసేజ్ ఏదైతే ఇస్తున్నామో కరెక్ట్గా ఉంటుంది చెప్పి వీలాను. అదేవిధంగా నాకు సేవలాల్ మహారాజ్ గారు ఆశీర్వాదంతో నాకు ఏంటంటే ఆ క్యారెక్టర్ నాకు రావడం, ఆ గెటప్ కూడా డైరెక్ట్ చవన్ ఏంటంటే టర్బన్ మీ ఎక్సెప్ట్ గడ్డం తప్ప మిగతాన్ని అవుటర్ అపియరెన్స్ అంతా సేమ్ దాదాపు దానిలాగానే ఉందండి. జానకి ముందు ముఖ్యంగా నేను ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అవకాశాలు అప్పుడప్పుడు రావు, వచ్చిందండి. సరే షూటింగ్ ప్రమాణం జరిగిందండి. అండ్ డైరెక్టర్ ఏం చేస్తాడు అంటే మేమంతా కొంచెం మా ఇద్దరిది ఐడియాలజీ కొంచెం వేరే అండి, మేము వేలు పెట్టే ఆ టైప్ కాదు. మిస్టేక్ ఉంటే చెప్తాం, అడిగితే సలహాలు చెప్తాం, అంతేగాని మేము మధ్యలో దూరి ఇలా పెడితే ఏంటి అలా పెడితే ఏంటి ఏం చెప్పాం. నేను సైలెంట్గా ఉన్నానని చెప్పి చాలా అద్భుతంగా అస్సలు ఒక పాతిక సినిమాలు చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆ విధంగా చవని చెప్పాడు. నేను చేసాడు, చెప్పింది చేశాడు, బాగా నచ్చుతున్నాం. డౌట్లు వస్తే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఆర్టిస్ట్కి ఎటువంటి డౌట్ లేకుండా, లేదు సార్ ఇది సార్ అది సార్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఈ సినిమా స్మూత్గా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది అని నాకు 200% నాకు నమ్మకం వచ్చింది. యాజ్ అ డైరెక్టర్గా నేను ఎక్కడ ఎన్నో చిన్న చిన్న మిస్టేక్ జరిగింది ఎక్కడ ఆయన కోపం నేను చూడాల, ఇది ఇంకొక అసెట్ ఆయనకి, ఆయన అరవడం కానీ తిట్టడం కానీ ఎక్కడ నేను చూడాల. ఒకవేళ తిట్టాడంటే రూమ్ లోపల తిట్టడం తెలియదు కానీ బయట తిట్టడం ఇది చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ యాక్టింగ్ తెలిసిన వాళ్ళు చేయడం వేరే, తెలియని వాళ్ళతో కూడా ఆయన చేయించారు. అంటే బంజారా కమ్యూనిటీలో చాలామంది వచ్చారు కళాకారులు, బయట వాళ్ళు కూడా వచ్చారు. సో తెలియని వాళ్ళతో కూడా ఓపిక్గా అలా కాదు ఇలా కాదు అది ఇది చేయడం జరిగింది. సో అట్లా యాజ్ అ డైరెక్టర్గా ఈ డిడ్ వెరీ గుడ్. దెన్ యాజ్ అ హీరో నా కొడుకు కింద ఆయన చేయాలి. సరే ఇక్కడ ఏంటి ఆయన ఎలా చేస్తాడు చూద్దాం ఆయన అని చెప్తే ఈరోజు హీరోస్ ఏ ట్రెండ్లో యాక్ట్ చేస్తున్నారు వెరీ న్యాచురల్గా ఆయన గెటప్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశారట. సో డెఫినెట్లీ ఆయన ఒక మంచి ఫ్యూచర్ ఉంది యాజ్ అ హీరో యాజ్ అ డైరెక్టర్. నాట్ ఓన్లీ బంజారం సినిమా అండి, వేరే లాంగ్వేజెస్ కూడా ఆయన చేయడానికి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ అండి. ఇకపోతే కథ సరే రన్నింగ్లో పెట్టినప్పుడు అసలు బంజారం కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళ కల్చర్, ఈచ్ కమ్యూనిటీ ఈచ్ క్యాస్ట్ హస్ గాట్ అ కల్చర్. సో ఆ కల్చర్ గురించి చెప్పడం కన్నా మీరు సినిమా చూశారంటే ఇట్ ఈస్ బెటర్. అంటే ఎస్పెషల్లీ భాను ఇందాక చెప్పారు పెళ్లిళ్ళలో వాళ్ళ మ్యారేజెస్ ఎలా జరుగుతాయంటే చాలా డిఫరెంట్గా చాలా వెరైటీగా చాలా డిఫరెంట్గా ఉంది. సినిమా మీద మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ వాళ్ళ ఎస్పెషలీ లేడీస్ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ మిర్రర్స్ అన్ని పెట్టి వాళ్ళు చేస్తాం. అండ్ నాకు చెప్పింది ఏంటంటే బంజారన్ కమ్యూనిటీ ఒక కాదు ఇంటైర్ భారతదేశంలో రైట్ ఫ్రమ్ టాప్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్నారండి, ఆల్సో అబ్రాడ్లో కూడా ఉంటారంటే ఐ వాజ్ రియల్లీ షాక్. తర్వాత కనుక్కుంటే ఎస్ ఉన్నారని తెలిసి నిజంగా గ్రేట్. యా 19 crores ఉన్నారండి, వెరీ గ్రేట్. సో కమ్యూనిటీ వైజ్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో వచ్చిన తర్వాతనే నాకేంటంటే నాకు బంజారన్ కమ్యూనిటీతో ఎక్కువ ఇంటరాక్షన్స్ జరిగింది. అంటే టెక్నీషియన్స్గా వర్కర్స్గా చాలామంది నాకు వర్క్ చేశారు. అండ్ వాళ్ళు దే ఆర్ వెరీ హంబల్, వెరీ హంబల్, వెరీ సాఫ్ట్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. సరే మంచి చెడు అన్ని కమ్యూనిటీలో అది వేరే కానీ, బట్ జనరలీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ సాఫ్ట్ స్పోకన్ అండ్ మంచి మర్యాద అది మాకు ఆ సెట్స్లో కూడా మాకు కనపడిందండి. సో ఈవెన్ వినోద్ ఆల్సో హస్ గాట్ ఎ వెరీ గుడ్ రోల్ అండ్ చాలా అద్భుతంగా చేశారు ఆయన. అండ్ మెయిన్గా ఇక్కడ రేఖ గురించి చెప్పాలండి. మనం చెప్పినట్టు ఒక సాంగ్ ఉందండి, రైతు అనే ఫాదర్ చనిపోతే ఒక సాంగ్ ఉందండి. సాంగ్ వచ్చేసి చాలా మోడర్న్గా ఉంటుందండి, అంటే ద ట్యూన్ కానీ అది కానీ, బట్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ నిజంగా నాకు కూడా అది చేసేటప్పుడు రోమాలు వేసిందండి. అంత బాగా ఆవిడ చేసింది, అంత బాగా తీశాడు, ఆ సిచ్యువేషన్ కరెక్ట్గా యాప్ట్ అయిందండి. ఇప్పుడు ఎట్లా హీరోయిన్ ఏదైనా రేప్ చేస్తే ఆ టైంకి హీరో ఎక్కడి నుంచో దూకుతాడండి, ఎక్కడి నుంచి దూకేట అనవసరం, బట్ ఎక్కడి నుంచో దూకినప్పుడు మనకు ఒక అబ్బా హీరో వచ్చాడని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ విధమైన ఒక ఫీల్, ఆ విధమైన ఒక రైతు ప్రాబ్లం గురించి రైతు సమస్య గురించి చాలా ఎక్స్ట్రాడినరీగా ఆవిడ యాక్ట్ చేసింది. అండ్ షీఈస్ ఆల్సో గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ దట్ మచ్ ఐ కెన్ సే. చాలా బాగా చేశారండి. ఎవరికి కుదిరిందండి సాంగ్ కుదిరింది అది అని కుదిరింది. సాంగ్ వచ్చేటప్పటికి బోలే, నేను సినిమాలు నేను చేస్తున్నాను, సో బోలే ఈజ్ నాట్ ఎ మ్యూజిషియన్ అండి, ఈజ్ ఎ మ్యాజిషియన్ అండి. మ్యూజిక్లో ఆయన అంత అద్భుతమైన ఒక మ్యాజిక్ ఈ సినిమాలో ఆయన చేశారు. ప్రతి సాంగ్ చేసిన ప్రతి సాంగ్లో
వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది, ట్యూన్ వెరైటీగా ఉంది, అండ్ ఫుట్ ట్యాపింగ్ నంబర్స్ ఉన్నాయి, చాలా బాగా చేశారు. సో ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సినిమాటోగ్రాఫర్ ఠాకూర్ ఆయన చాలా, అంటే మధ్యలో అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్, అండ్ ప్రాబ్లమ్ టైం ఫ్యాక్టర్ ఒకటి, లైట్ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నప్పుడు కూడా కరోనా మెయిన్ ఇదో ప్రతి ఒక్కరికి థ్రెట్ ఏంటంటే కరోనా, ప్రతి ఒక్కరు ఆ కరోనాతో మాస్క్ వేసుకునే పాపం అందరూ, మేమందరం మాస్క్తో చేసాం అన్నప్పటికీ ఆయన చాలా కష్టపడి చేశారు. ఎడిటర్ ప్రదీప్ వండర్ఫుల్ జాబ్ ఎడిటింగ్. ఎక్కడ ఈ సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ అండి, ఎక్కడ ఒక్క బోర్ లేదు, ఎక్కడ లేవాలని లేదు. సీన్స్ అన్నీ అంత స్మూత్గా చౌహాన్ స్క్రీన్ ప్లే చేశారంట. నేను ఎక్కువగా నా సినిమాలు చాలా చేశాను, నే సినిమాలు కూడా నేను చెప్పనండి, ఎందుకంటే చూడకుండా నేను చెప్పకూడదు కదా, నేను చూడకుండా ప్రెస్ మీట్స్కి వస్తాను. బట్ ఈ సినిమా నేను చూశాను, మేమంతా ఏఎంబీలో చూసాం, వండర్ఫుల్ అండి. నేను ఈ సినిమా ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ సినిమా ఇచ్చినందుకు కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎంటైర్ బంజారా కమ్యూనిటీకి నేను రుణపడి ఉంటాను. మా అందరూ ఒకటే నా ఫీల్ నాకు ఉంది. దిస్ పిక్చర్ డెఫినెట్లీ 200%. అదే ఏ సినిమా ముందు వస్తుందో వెనక్కి వస్తుందో ఈ సినిమా మట్టుకు డెఫినెట్గా ఆడుతుందండి. ఇది ఒక్క లాంగ్వేజ్ కాదండి, తెలుగులో తీసారు. రేపు ఫ్యూచర్లో నా ఉద్దేశం ఏంటంటే తమిళ్లో కన్నడలో కూడా అది డబ్బింగ్ అయినా ఆశ్చర్యపోవడానికి లేదు, అంత అవకాశం ఉంది. ఎందుకంటే బంజారన్ కమ్యూనిటీ అక్కడ ఉంది, అండ్ తమిళ్ తెలుగుకి మేము ఉన్నాం, నేను బాను ఉన్నాం, కాబట్టి డెఫినెట్లీ డిఫరెంట్ బికాస్ లాంగ్ టైమ్ మా ఇద్దరు ది కాన్ ఉంది. ఈజ్ ఆల్సో యాక్టెడ్ వెరీ వెల్, చెప్పకర్లే ఇవన్నీ బట్ చెప్పాలి. కరెక్ట్గా సెట్ అయింది, అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా బాగా నచ్చింది. సో ఆన్ ద హోల్ ఈ సినిమా ప్రేక్షకులు మీరందరూ ఆదరించాలి, ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ. డెఫినెట్లీ వాళ్ళు ఈ సినిమాని చూస్తారు, బట్ అలా కాకుండా తెలుగు వర్షన్ కూడా ఉంది, అండ్ వేరే వర్షన్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ఈ సినిమాని ఆదరించాలి. అయితే నా రిక్వెస్ట్ ఒకటే అండి, నేను ప్రభుత్వంతో, అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారిని, అలాగే ఆంధ్ర జగన్ గారిని నేను రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగులో అంటే తెలుగు లాంగ్వేజ్లో ఒక బంజారా లాంగ్వేజ్ అనేది ఒకటి చాలా ఇప్పుడు ప్రామినెంట్గా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. ఎంతోమందికి సినిమా ఇండస్ట్రీలో బంజారా సినిమా చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎంతోమంది కళాకారులకి ఏంటంటే బంజారా కమ్యూనిటీలో కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ అంటే, ఈ సినిమాకి ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, ఏదైనా ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కానీ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఎందుకంటే ఈరోజు సినిమాని బ్రతికించడం చాలా కష్టం అండి, సినిమాని రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. వీళ్ళు ఏదో పాపం కింద మీద పడి మొత్తానికి సినిమాని కంప్లీట్ చేశారు, సినిమా ఫినిష్ చేశారు, ఒక మంచి సినిమా. ఈ మంచి సినిమాకి నేను రిక్వెస్ట్ ఏంటంటే, నేను చేతులు ఎత్తి నేను దండం పెట్టి అడిగేదంటే, ఈ కమ్యూనిటీకి మీరు హెల్ప్ చేయాలి. సీఎం కేసీఆర్ గారు, సీఎం జగన్ గారు, మీరు ఈ కమ్యూనిటీకి మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే వీళ్ళ ఓట్స్ ఎప్పుడు మీకు ఉంటాయి, మీరు ఒక మంచి పరిపాలన మీరు చేస్తారు, మీరు ఓట్స్ చెప్పినట్లో మీ ఓట్స్ జారిపోదండి. సో దయచేసి మీరు ఏదైనా, అంటే నేను ట్యాక్స్ తీసేయమని నేను చెప్పట్లా, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి. ఈరోజు రన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉందండి, ఎందుకంటే రన్ లేదంటే సినిమా తీసేస్తారండి. సో సినిమా రన్నింగ్ అంటే కొంచెం టైం కావాలి, ఇది పికప్ అయ్యి మౌత్ పబ్లిసిటీ వచ్చి కొంచెం రన్కి టైం కావాలి. సో మెయిన్గా ఏంటంటే, ఎప్పుడైతే ఏదైనా కొంచెం కలెక్షన్స్ ఏదైనా ఫ్లక్చుయేషన్ ఉంటే వెంటనే తీసేస్తున్నారు. అలా కాకుండా ఈ సినిమాకి రన్ వచ్చేలాగా, కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చేలాగా, అండ్ కంప్లీట్ సినిమా ఆల్మోస్ట్ అని ఇక్కడే చేశారు, అంటే తెలంగాణలో చేశారు పూర్తిగా. ఇది తెలంగాణలో తీసిన సినిమా కాబట్టి ఇది కూడా మైండ్లో పెట్టుకొని కొంచెం ఏదైనా కొన్ని అదే సంగారెడ్డిలో మొత్తం చేశారు కాబట్టి అది మీ ఇష్టం. నేను ఏది అది ఇది నేను చెప్పను, అంటే నాకు వెంటనే తోచింది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే కొంచెం యూజ్, అంటే అది ఇవ్వడం వల్ల కొంతకాలం వరకు బంజారం సినిమాలు అంటే ఫాస్ట్గా ప్రొడ్యూసర్స్ కూడా ముందుకొచ్చి బంజారం సినిమాలు తీస్తారు, చాలామందికి ఉపాధికి కలిపినట్టు ఉంటుంది, ఆ విధంగా అవుతుందని ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. అదే సబ్సిడీస్ అన్నీ ఉన్నాయి, అవే వాట్ ఎవర్ ఇట్ ఇస్ కెన్ బి సబ్సిడీస్. దీనికి ఒక ప్రత్యేకమైన సబ్సిడీని మీరు అనౌన్స్ చేయాలండి. తెలుగు సినిమాలు వేరే, దీనికి ఎందుకంటే వేరే లాంగ్వేజ్ ఏం లేదు ఇప్పుడు మనకి, తెలుగు తప్పితే ఇట్ ఈస్ ఓన్లీ బంజారా లాంగ్వేజ్ ఇక్కడ ఉండేది.
హిందీ అంతా మనకి సంబంధం లేదు. అండ్ బంజారన్ పీపుల్ ప్రజలు అంటే మీకు ఓట్లు వేస్తున్నారు, మరి మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు, అందరున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి సినిమా ఈ సినిమా నుంచి అయినా మీరు అమలులో పెట్టి ఫ్యూచర్లో, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఒక బంజారన్ కమ్యూనిటీని వీళ్ళు ఎంకరేజ్ అలా చేయట్లేదు, అందరినీ పెడుతున్నారు, అందరిని పెట్టి తీస్తున్నారు. సో ఎంతోమంది కళాకారులు చాలా కష్టపడి, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిందంటే బంజారం కమ్యూనిటీ కూడా చాలామంది మంచి కళాకారులు ఉన్నారు. సో పాపం ఆ కళాకారులు వాళ్ళు వేషాలు త్వరక నిరాశ పడకుండా వాళ్ళకు కూడా ఒక జీ లైఫ్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఇది అడుగుతానండి. సో దయచేసి ఇది మైండ్లో పెట్టుకుని మీరు ఆలోచించి ఈ సినిమాకైనా, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి అయినా అది దీనికి కొంచెం రావాలని ఉద్దేశించి, మరి అదే మాదిరిగా ఈ పిక్చర్లో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ చాలా బాగా కష్టపడ్డారు. మధ్యలో వాళ్ళు ఏదో తిట్టుకోవడం, కొట్టుకోవడం ఏదో జరుగుతారు, వేరే విషయం కానీ మొత్తానికి సినిమా షూటింగ్ డిస్టర్బ్ చేయకుండా సినిమాని చేశారు. అండ్ ప్రొడక్షన్ చూసిన లక్ష్మణ్ చాలా బాగా ఆర్గనైజ్, షూటింగ్ ఆర్గనైజ్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ అండి, బట్ దే ఆర్గనైజ్డ్ ఇట్ వెరీ వెల్. కోవిడ్ టైం మళ్ళీ ఆయన చెప్పినట్టు కోవిడ్ టైంలో చేయడం అనేది చాలా కష్టం. యూఆర్ నాట్ ద హీరోస్ అండి, ఎంటైర్ యూనిట్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద ఫిలిం, బికాస్ దే హ్యావ్ డన్ ఇట్ ధైర్యంతో. అంటే మామూలుగా చెప్తారు నేను ప్రాణమైనా ఇస్తా అంటారు, ప్రాణం ఇచ్చారు. ఎందుకంటే కోవిడ్ గురించి మీకు తెలుసు, ఆ టైంలో కోవిడ్ వస్తే 99% నో పీపుల్ డైడ్, ప్రతి పొడవు చాలా తక్కువ ఆ టైంలో షూటింగ్ జరిగేటప్పుడు. ఎవ్రీబడి కేమ్ ఫార్వర్డ్ అండి, ఆర్టిస్ట్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ది ఆర్టిస్ట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది టెక్నీషియన్స్ అండి, ఎంత కష్టపడి రిస్క్తో చేసిన సినిమా. సో వన్స్ అగైన్ హరి సింగ్ గారు అని ఏంటంటే ఆయన ఆర్గనైజేషన్ అండ్ ఇల్లందులో మేము సాంగ్ చేసాము, షూటింగ్ చేసాం, అక్కడ ఎమ్మెల్యే హరిప్రియ గారు ఆవిడ సపోర్ట్. సో ఇవన్నీ ఉండబట్టే మనకి ఏంటంటే ఒక వండర్ఫుల్ షూట్ జరిగిందండి. సో వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి అండ్ ఆల్సో ఆల్ ఎంటైర్ బంజారన్ కమ్యూనిటీకి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై సేవలా.